హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో పలకమెడకి ఈజీగా పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ పలకమెడకి పైపింగ్ వేసుకోవడం కోసం నేను ఒక పైపింగ్ థ్రెడ్ తీసుకున్నానండి. అండ్ అదేవిధంగా నేను కుట్టేది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజు. ఆ చీరకి వచ్చిన అంచుతోనే నేనైతే పైపింగ్ అయితే వేస్తున్నాను. ఈ అంచు వచ్చేసి రెడ్ కలర్లో వచ్చింది, మీకు కనిపిస్తుంది కదా. ఇందులో వచ్చిన సిల్వర్ కలర్ అంచు తీసేసి ఈ రెడ్ కలర్ క్లాత్ మాత్రమే తీసుకుంటున్నాను నేను పైపింగ్ కోసము. పలక మెడకు కాబట్టి ఇట్లా స్ట్రైట్గా మనం స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి. ఇలా ఒక్క సింగిల్ పీస్ అయితే సరిపోదని చెప్పి నేనైతే రెండు పీసులు తీసుకుంటున్నానండి ఈ పలక మెడ కోసము. మీరు కూడా సేమ్ ఇదే విధంగా స్ట్రైట్ పీస్ తీసుకోండి, ఎందుకంటే పలక మెడలకి స్ట్రైట్ పీస్ అయితేనే నీట్గా వస్తుంది, రౌండ్దైతే అంత నీట్గా రాదు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న స్ట్రైట్ పీసుల్ని మనం మధ్యకి జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత అంచుకి ఒకవైపు ఒక చిన్న మడతలాగా మనం మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకొని కుట్టుకున్నట్లయితే మనకి చేతి పని చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మీరు ఇలా కావాలి, చేతి పని లేకుండా మామూలుగా కావాలి అన్నా మామూలుగా అయినా కుట్టేసుకోవచ్చు, లేదా చేతి పని కావాలన్నా చేసుకోవచ్చు. ముందుగా మనం ఇలా మడత పెట్టుకున్నామంటే మనకి ఈజీ అవుతుందండి పని అనేది. అందుకని మీకు ఈజీగా ఉండడం కోసం నేను ఇలా మడత పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా మడత పెట్టుకొని కుట్టుకున్న తర్వాత మనం ముందుగా వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసుకుందాము. అంటే ఆల్రెడీ మెడలు అన్నీ కట్ చేసిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ అనేది తీసుకుందాము. ఇప్పుడు దీనికి ముందు మెడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా లోపలికి మడవాలి. అంటే నేను ఎడం వైపు మెడ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను పైపింగ్ కోసము. నేను దీనికైతే చాలామంది వచ్చేసి ముందు కుచ్చులు అట్లాంటివి పెడతారు కదండి, ఇలా పైపింగ్ వేసేటప్పుడు ముందు కుచ్చులు కానీ అట్లాంటివి ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. అట్లా అని క్రాస్ పీస్ కూడా తీసుకోవాల్సిన పని లేదండి. ఇదే చూడండి, చాలా నీట్గా వస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది, బాగొస్తుంది. అండ్ వెనక పలక మెడకి ఒక మూల వచ్చేసరికి చూడండి, మొత్తం స్ట్రైట్గా ఉంటుంది కానీ ఈ మూల మాత్రం జాగ్రత్తగా మడత పెట్టాలి. ఒకసారి నేను మీకు తీసి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి మూల భాగము, దీన్ని ఇలా పెట్టేసుకొని ఒక చిన్న మడత, ఇట్లా అడ్డంగా క్లాత్ వచ్చేలాగా ఒక చిన్న మడత పెట్టేసుకొని ఈ మూల వరకు కుట్టుకొని ఆపి తిప్పుకోవాలి మనం. అంటే నేను ఒకసారి మీకు చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాను కదా, ఈ మూల దగ్గర సూది దింపి ఆపుతున్నాను. తర్వాత దీన్ని ఇట్లా క్లాత్ని తిప్పుతున్నాను. మనకి సూది కింద దిగే ఉంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా లైట్గా కొంచెం మడత పెట్టి మూల వచ్చేసరికి ఖచ్చితంగా సూది అనేది దింపి మాత్రమే ఆపుకోండి. ఎందుకంటే సూది దింపకుండా ఆపుకున్నట్లయితే మనకి అనేది క్లాత్ అటు ఇటు జరుగుతుంది, ఆ పలక మేడం మూడ ఖచ్చితంగా నీట్గా అయితే రాదు అలా కుట్టుకుంటే. నేను చూపించిన ప్రాసెస్ అయితే ట్రై చేయండి, మీకైతే చాలా నీట్గా వస్తుంది. పైపింగ్ కుట్టేటప్పుడు కూడా షేప్ అనేది నీట్గా వస్తుంది. చివరిలో కూడా మడత పెట్టుకొని కుట్టుకొని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూలలు అనేది మనం కట్ చేసుకోవాలి. అంతకంటే ముందుగా నేను వచ్చేసి పైపింగ్ కోసం సింగిల్ పాదం అనేది యూజ్ చేస్తున్నానండి. ఇది లెఫ్ట్ పాదము. మనము టైలరింగ్ మెటీరియల్కి సూదులు అవన్నీ కొనుక్కుంటాం కదా, మెకానిక్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అడిగితే ఈ లెఫ్ట్ పాదం అయితే ఇస్తారు. నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. మీ మిషన్ ఏ మిషన్ వాడుతున్నారో చెప్పి పాదం అనేది చెప్పండి, వాళ్ళే ఇస్తారు మీకు పైపింగ్ పాదం అంటే. ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు అనేది పెట్టుకుంటున్నాను. అండ్ ఈ పాదం మార్చుకునేటప్పుడు కూడా మీరు నార్మల్ స్క్రూ డ్రైవర్ యూస్ చేసుకొని మార్చుకోవచ్చు. ఈ పలక మెడలకి ఖచ్చితంగా మూలల ఘాట్లు అనేది పెట్టుకోవాలి. ముందు మెడకి ఘాట్లు ఎందుకు పెడుతున్నానంటే నేను తీసుకుంది స్ట్రైట్ పీస్ అండి. ఇలా స్ట్రైట్ పీస్ తీసుకున్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకుంటే మాత్రమే మనకి నీట్గా పైపింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకుందాము. నేను వచ్చేసి ఇలా ఉంటలే కొనుక్కొస్తానండి. ఇవి నార్మల్గా ఇవి కూడా మనకి బయట టైలరింగ్ మెటీరియల్స్ దొరికే షాప్స్లో దొరుకుతుంది. 15 రూపీస్ తీసుకున్నారు, అంటే 15 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు ఇలా దీంట్లో లోపల ఈ తెల్ల పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఇట్లా మడతేస్తున్నా. అంటే పైపింగ్ థ్రెడ్ ఎంతైతే ఉందో అంత వెడల్పుగానే కనిపించే విధంగా నేను మడతేసి ఇప్పుడు దీని మీదుగా మనం కుట్ అనేది వేసుకోవాలి.
ఇలా సింగిల్ పాదం పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, పైపింగ్ అనేది కరెక్ట్గా మనకి థ్రెడ్ అయితే ఎంత లావ్ అయితే ఉందో అదే వెడల్పుతో, అంటే లావుగా ఉంటే లావుగా కావాలంటే లావు థ్రెడ్ తీసుకొని వేసుకోవచ్చు, సన్నగా కావాలంటే సన్నగా వేసుకోవచ్చు. ఆ థ్రెడ్ షేప్లోనే మనకి పైపింగ్ అనేది వస్తుంది. కాబట్టి లుక్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా, చాలా సన్నగా అయితే మనకి పైపింగ్ అయితే వస్తుందండి. ఎవరన్నా చూసినట్లు ఎక్కడా కూడా ఎవరన్నా చూసినా కానీ చాలా నీట్గా ఉంది అనిపించింది. ఈ అంతా కూడా ఎక్కడా కూడా ఒక చోట లావు ఒక చోట సన్నం రాకుండా ఇలా నీట్గా వస్తుంది, ఇలా సింగిల్ పాదం యూజ్ చేయడం వల్ల. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, పైపింగ్ అయితే ఆల్రెడీ సగం పైపింగ్ అయితే మనం వేసాము, చాలా నీట్గా అయితే వచ్చింది. ఏంటి ఈ మూలల దగ్గర ఆల్రెడీ మనం మడత పెట్టే కుట్టుకున్నాం కాబట్టి ఈ పైపింగ్ థ్రెడ్ని అయితే మడత పెట్టాల్సిన అవసరం లేదండి. జాగ్రత్తగా పైపింగ్ థ్రెడ్ని మనం తిప్పుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ముందే మనం మడత పెట్టి కుట్టాం కాబట్టి మనకైతే ఈ మూల అనేది చాలా కరెక్ట్గా నీట్గా వచ్చింది. ఇలా మనం పలకనెక్కుకైనా ఈజీగా మనం పైపింగ్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఈ మూలే అండి. కాబట్టి ఈ మూల దగ్గర జాగ్రత్తగా సూది దింపుకొని ఆపుకోండి. ఇట్లా మనం నీట్గా వేసుకోవాలి మూల అనేది. ఖచ్చితంగా ఈ మూల బాగుంటేనే మనకి పలకమెడ అనేది నీట్గా వస్తుంది. ఇలా నెక్ మొత్తం కూడా మనం పైపింగ్ వేసుకున్నట్లయితే మనకి అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఏ బ్లౌజ్కైనా అండ్ పైపింగ్ వేసుకునేటప్పుడు కలర్ కూడా ఆపోజిట్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్లాక్ కలర్ కాబట్టి బ్లౌజ్, నేను రెడ్ కలర్ పైపింగ్ అంటే శారీ రెడ్ కలర్ వచ్చింది కాబట్టి రెడ్ పైపింగ్ వేసాను. అలా మీకు శారీ ఏ కలర్ వచ్చింది ఆపోజిట్ కలర్ అయితేనే బాగుంటుంది కాబట్టి ఆపోజిట్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడతో మనం లాస్ట్లో అనేది రఫ్ చేసేసుకొని థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదండి పైపింగ్ చూడండి, చాలా సన్నగా వచ్చింది నీట్గా వచ్చింది. అండ్ ఎక్కడ కూడా ఒక చోట లావు ఒక చోట సన్నం మనకి ఎక్కడ రాలేదు. ఈ మూల కూడా మనకి చాలా కరెక్ట్గా నీట్గా అయితే వచ్చింది. ఇలా మనకి పలకమెడ అనేది నీట్గా వస్తుంది. ఒకసారి అయితే వీడియో మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూసినట్లయితే నీట్గా అర్థమవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూసారు కదా రెండు మూలలు కూడా కరెక్ట్గా నీట్గా పలకమెడలాగే వచ్చింది. చాలామందికి అయితే ఇది రౌండ్ నెక్ లాగా వస్తుందండి కుడితే. మీరు ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదేవిధంగా కామెంట్ కూడా చేసేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఈ వీడియోనే కాదండి దేనికి సంబంధించి అయినా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను మీకు డౌట్ అయితే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను.